ఈనాడు గేమ్ ప్లాన్ స్టార్ట్స్ సిఐడి విచారణ జరుగుతున్నాయి రామోజీరం మీద జగన్మోహన్ రెడ్డికి రామోజీరం అంటే పడదంటే ఊరికనే కాదండి ఇంక ఇలాంటి పనులు చేయడం వల్లే ఈవేళ హెడ్లైన్లో ఫస్ట్ పేజ్లో న్యూస్ ఇది అంటే జనరల్గా పేపర్లో ఫస్ట్ పేజ్ న్యూస్లు ఎలా ఉంటాయంటే ఎక్కడన్నా భూకంపాలు వచ్చినా లేదా విదేశాల్లో కానీ మన దేశంలో కానీ ఏమన్నా రాజకీయ పరంగా కానీ ఇతర అలజడలు వచ్చినా లేదంటే అర్జెంటుగా కొంపలు ములిగిపోయే సమస్యలు ఏమైనా వచ్చినా సాధారణంగా హెడ్ లైన్లో హెడ్ పేజ్లో వేస్తారు కానీ ఈరోజు మన రామోజీరావు గారు రాయించినటువంటి హెడ్లైన్ ఏంటంటే అసమ్మతి కొత్త కొత్త కోస్తా వైకాపాలో సీట్ల కోసం నేతల సిగపాట్లు ఎందుకు గేమ్ ప్లాన్ స్టార్ట్ అన్నానంటే ఆల్రెడీ పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చేసిన నేతలు వీళ్ళు ఎవరు విడుదల రజనీ గారు అవనివ్వండి వేణుగారు అవనివ్వండి హోంమంత్రి తానేటి మంత్రి గారు అవనివ్వండి సో వీళ్ళకి ఆల్రెడీ పార్టీ నుండి ఒక స్పష్టత వచ్చింది నియోజకవర్గంలో చాలా క్షేత్రస్థాయి నుండి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అక్కడ కావాల్సినటువంటి పనులు చేసుకుంటున్నారు లోకల్ కోఆర్డినేటర్ల ద్వారానైతేనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారానైతేనే అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది నాకు తెలుగుదేశం మీద వ్యతిరేకతో లేదంటే వైఎస్ఆర్సిపి మీద అభిమానం కాదు ఈనాడు చేస్తున్నటువంటి పత్రికా దౌర్జన్యం కొన్ని సంవత్సరాలుగా ఇదే విధమైన పత్రికా దౌర్జన్యం చేస్తూ ఒక మాఫియా రన్ చేశారు వాస్తవం చెప్పాలంటే ఈనాడు ఒక మాఫియా రన్ చేసినట్టు ఎలాగంటే తాను చెప్పిందే సత్యం అనే విధంగా రామోజీరావు మాట్లాడిందే నిజమనే విధంగా ప్రజల్ని మబ్బిపెట్టి కళ్ళు మసక గమ్మేలాగా మాయచేయడం మనం చూడొచ్చు ఈ రోజు ఒక మెయిన్ హెడ్లైన్ లో ఒక ఫ్రంట్ పేజ్లో వేయాల్సినంత వార్త ఇందులో ఏముందో చదివి ఒక్కళ్ళు చెప్పండి సార్ నాకు కోస్తాలో వైకాపా సీట్ల కోసం సగపోవట్లు అంటే ఈనాటికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైసీపీని ఎలాగన్నా బలహీనపరచాలనే లక్ష్యం తప్ప ఒక వార్తాపత్రికగా ఒక ఫ్రంట్ పేజ్లో వేయాల్సిన అవసరం ఏముంది అనేది ఆశ్చర్యపోయి వార్త చేస్తున్నాను ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి వాళ్ళకు ఉపయోగపడేది కాదు ఇది లేదంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒక సమస్య లేదు ఇక్కడ ఒక పొలిటికల్ ఎజెండాతో ఫస్ట్ పేజ్లో ఇటువంటి ఆర్టికల్ రాసినటువంటి ఈనాడు పేపర్ నిజంగా నేనైతే ఇవాళ అసహ్యంతో వార్త చేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఒక పెద్ద సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్ చేయాల్సిన పని అయితే కాదు పోనీ ఇందులో గొడవలు లేవు ఒకరినొకరు కొట్టుకుందే లేదు రోడ్డు మీద పడి రచ్చకెక్కిందే లేదు వీళ్ళకి టికెట్లు కన్ఫామ్ అయిపోయి అసమ్మతి సెగ అనే వార్త రాయాల్సిన పై గేమ్ ఏమొచ్చింది మరి రామోజీరావు గారు ఏం రాశారు ఇక్కడ వేళ అన్ని ఆమెకైనా చిలకలూరిపేటలో విడుదల రజనీ పైన వ్యతిరేకత ఉన్నట్టుగా అలా ఇక్కడ వేణువుగారి విషయంలోకి వస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి తోట త్రిమూర్తులకి వేణుగోపాల్ గారికి పడట్లేదని రాశారు సో వీళ్ళు ముగ్గురు మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు ముగ్గురు కూడా రామచంద్రపురం టికెట్ ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు ఇక హోంమంత్రి నియోజకవర్గానికి వెళ్తే హోంమంత్రికి అసమ్మతి సెగ హోంమంత్రి గారికి టికెట్ కన్ఫర్మ్ చేసి ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తుండగా ఆల్రెడీ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు తన టికెట్ ఆశిస్తున్నట్టు ఈరోజు ఈనాడు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా చెప్పండి తెలుగుదేశం పార్టీ కరపత్రం కదా ఈనాడు పేపర్ అంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి జిల్లాలో ఎవరెవరు సీట్లు ఆశిస్తున్నారు ఎంతమంది మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది ఒక్కసారి రాయమనండి నేను చూస్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి నాయకులు ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం వ్యక్తుల మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయి కొవ్వూరు నియోజకవర్గంలోనే చూసుకుంటే ఇప్పుడుకి వచ్చి నలుగురు కొట్టుకుంటున్నారు అక్కడ టికెట్లు కన్ఫర్మేషన్ లేదు అలాగే కోట త్రిమూర్తులు లాంటి బలమైన నాయకుడు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చాడో రామచంద్రపురంలో ఈరోజు తెలుగుదేశానికి దిక్కు లేదు ఇవి రాయరు ఇవి రాయరు ఇవి పెట్టరు ఇప్పుడు మీకు చూసిన వాళ్ళకి వైసీపీకి సపోర్ట్ చేసినట్టు ఇక్కడ వైసీపీ నాయకుల కోసం రాశారు కాబట్టి వైసీపీ కోసం చెప్తున్నాను ఇక్కడ టీడీపీ నాయకుల కోసం రాసిన నేను అదే సిగ్గుపడి చెప్తున్నాను ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వార్త ఏముంది ఇక్కడ ఈనాడు చెప్పిందే నిజం అనుకునే పరిస్థితి కల్పించడానికి మాత్రమే ఇటువంటి వార్తలు రాస్తుంటారు ఇటువంటి ఎల్లో జర్నలిజంకి ప్రజలు మోసపోయే పరిస్థితి ఇప్పుడు ఉందని నేను అనుకోను ఎందుకంటే సోషల్ మీడియా వేగవంతం అయింది సో ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద నాకేం వ్యతిరేకత లేదు రేపు తన యొక్క ఎజెండా ఏంటో తన ఎజెండాతో తను వస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద నాకేం ప్రత్యేకమైన ప్రేమ లేదు తన ఎజెండా అయితే తన ఎజెండాతో వస్తాడు ప్రజలకు ఏది కావాలో తెలుసుకుంటారు కానీ ఒక వార్తాపత్రిక మెయిన్ హెడ్లైన్లో ఇది పెట్టి రాయాల్సిన పని ఏంటి అనేది మాత్రం ఒక సాధారణమైన పౌరుడుగా నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ ఈ వార్తకి మెయిన్ హెడ్లైన్ పెట్టాల్సిన అవసరం లేదు కేవలం వైసీపీని బలహీన పరిచే కార్యక్రమంలో కుట్రలో భాగంగానే ఈ వార్త నాకు కనిపిస్తుంది ఒకవేళ నా ఒపీనియన్ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియా చేసుకోండి